చట్టాలు 39 చట్టాలను 4 కోళ్లగా విభజించి కార్మికుల హక్కులు లేకుండా కాలరాస్తా ఉన్నారు. ఇలా కనీస వేతనాలు అమలు కాకుండా, వాళ్లకు పని భద్రతలో న్యాయం జరగకుండా ఇలా స్కీమ్ వర్కర్లు కావచ్చు. ఆశా అంగన్ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు రేపు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు సిపిఐ సిపిఎం ఏఐటిసి సిఐటి ఆధ్వర్యంలో చేరియాల గాంధీ సెంటర్ నుంచి సినిమా థియేటర్ వరకు కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన రెండోసారి పెట్రోలు డీజిలు వంట గ్యాసు నిత్యావసర సరుకుల ధరలు ఈరోజు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు 4 కోడలుగా విభజించి ఈరోజు చట్టాల సవరణ పేరుతో కార్మికుల నోట్లో మట్టి కొట్టే రోజులు ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొస్తున్నాడు. ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 కోడలను వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. దానితో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు అన్ని ధరలు ఈరోజు ఆకాశాలు నడుతున్నాయి. కార్మికులకు రేపు జీవన ప్రమాణం లేనటువంటి పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో కూడా కార్మికులు బతకలేనటువంటి పరిస్థితితో ఉన్న కార్మిక చట్టాలు సమాన పనికి సమాన వేతనం కావచ్చు, కనీస వేతన చట్టం కావచ్చు, ఉన్న చట్టాలను అమలు చేయడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ పూర్తిగా వైఫల్యం చెందారని, ఈ చేతగాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలి, లేని పక్షంలో ఆ చట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు.